ఈ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ఉపయోగించాలని మరియు మాలబాదిగా రెల్లి కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని అలాగే ఎస్సీ ఎస్టీలకు ఈ రాష్ట ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎన్ మంజునాథ మరియు ఎస్సీ సెల్ విభాగం వారు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు సంక్షేమానికి ఉపయోగించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నా పేరు ఎన్ మంజునాథ. టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుని మరియు జిల్లా ఎస్సీ సెల్ విభాగం నుండి ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలన సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మాల మాదిగ రెల్లి కార్పొరేషన్లను నామమాత్రంగా ఏర్పాటు చేసి వాళ్లకు ఎటువంటి నిధులు కేటాయించుకోకుండా ఒక కీలు బొమ్మలాగా వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది. అందుకు గాను మనము జిల్లా ఎస్సీసెల్ విభాగం ద్వారా మాల మాదిగ రెల్లి కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేసి మాల మాదిగ రెల్లి కులస్తుల అభివృద్ధికి పాటుపడాలి. దానితో పాటు ఎస్సీ సప్లై నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జగన్మోహన్ రెడ్డి దారి మళ్లిస్తున్నారు. ఆ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను కూడా ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీ సెల్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. దానితో పాటు ఈ గత ప్రభుత్వంలో 27 పథకాలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేసేది, ఇప్పుడు ఆ 27 పథకాలను రద్దు చేసింది. అందులో ముఖ్యంగా భూమి కొనుగోలు పథకం బాగా చాలా బాగుండేది, ఆ పథకాన్ని కూడా రద్దు చేసినారు. రద్దు చేసిన పథకాలన్నింటినీ పునరుద్ధరించి దళితుల సంక్షేమం కోసం పాడుపడాలని కోరుకుంటున్నాం.